నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సకాలంలో భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ, త్వరితగతిన శ్రీవారి దర్శన కల్పనకు టీటీడీ చర్యలు. తిరుచి సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని దివ్యానుగ్రహం, శ్రీనివాస మంగాపురంలో భక్తుల ఆధ్యాత్మిక నందనం. మార్గశిర మాస పూజలతో ప్రకాశించిన ఆలయాలు, శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తుల నీరాజనాలు. భక్తుల కొంగు బంగారంగా వరాలు కురిపిస్తున్న శ్రీ మహావిష్ణువు విశిష్ట అవతారం, ప్రకాశం జిల్లా పెదగంజాంలో విరాజిల్లుతున్న శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వారాంతపు సెలవులు కావడంతో శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. దీంతో శ్రీవారి దర్శనార్థం వేచి ఉండే కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూలైను నారాయణగిరి ఉద్యానవనం దాకా వ్యాపించింది. టీటీడీ ఉన్నతాధికారులు భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. క్యూలైన్లో వేచి ఉన్న వారికి, అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలను సిబ్బంది అందజేస్తున్నారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. ఉత్సవ శోభితంగా అనుగ్రహిస్తున్న కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి భక్తులు కనులారా దర్శించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారి తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రతి శనివారం ఈ ఆలయంలో తిరుచి సేవను తిరుమల తిరుపతి దేవస్థానం వేడుకగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీతారాములను అర్చకులు చక్కగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. భక్తులు జానకీరాములను దర్శించుకుని జై శ్రీరామ్ స్మరణలతో పులకించారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం గోవిందనామ స్మరణలతో మార్మోగింది. వరుస సెలవులు, వారాంతపు రోజులు కావడంతో శ్రీవారి దర్శనానికి కాలిమొక్కతో తిరుమల చేరుకునే భక్తులతో అలిపిరి సోపాన మార్గం సందడిగా దర్శనమిచ్చింది. భక్తులు పాదాల మండపంలోని తొలిమెట్టు వద్ద టెంకాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పాదాలను తలపై మోస్తూ ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకున్నారు. ఇక మహిళలు ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఉపాలయాలను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు గోవింద గోవింద అంటూ స్మరిస్తూ మెట్ల మార్గంలో తిరుమలకు పయనమయ్యారు. అలాగే గోవిందరాజస్వామివారి ఆలయ దక్షిణవాడ వీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో భక్తుల సందడి కనిపించింది. శనివారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, ఆరాధనలు జరిగాయి. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి రావి, వేప, తులసి చెట్ల సముదాయంలో దీపాలు వెలిగించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి భక్తి తత్వాన్ని, వైభవాన్ని దశ దిశలా చాటుతూ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాసుని కళ్యాణాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డిసెంబర్ 3వ తేదీ నుంచి 6 రోజుల పాటు శ్రీవారి కళ్యాణాలు జరిగాయి. ఇందులో భాగంగా నరసాపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులను ఆధ్యాత్మిక డోలికల్లో ఓలలాడించింది. చక్కటి కళ్యాణ వేదికపై స్వర్ణ శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ సాగిన కళ్యాణోత్సవం ఆద్యంతం భక్తుల సభరితం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో భక్తులు పునీతులయ్యారు. మార్గశిర మాసం శనివారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ దేవాలయాలు ఆధ్యాత్మిక దివ్యకాంతులను భక్తులపై ప్రసరించాయి. స్వామివారికి నిర్వహించిన లక్ష తులసి దళార్చన, పూలంగి సేవ, అభిషేకోత్సవాలను భక్తులు మనసారా గాంచి ముగ్ధులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. విజయనగరం జిల్లా చింతల వలసలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి.
ఆద్యంతం ప్రకృతి రమణీయత నడుమ నిలవైన ఈ ఆలయంలో స్వామివారు భక్తుల కల్పతరువుగా విలసిల్లుతున్నారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేత స్వామివారిని అర్చకులు సర్వశోభితంగా అలంకరించి నివేదనలు సమర్పించి కర్పూర హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద గరుడాల్వార్ సన్నిధులు దీపాలు వెలిగించి కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే విజయనగరంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పోలంగి సేవ నేత్రపర్వంగా జరిగింది. ఉదయాత్ పూర్వమే స్వామివారికి షోడశోపచారాలు పూర్తి చేసిన అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని మూలమూర్తులను ఉత్సవమూర్తులను వర్ణమయ పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించారు. అష్టోత్తరాల సహితంగా స్వామి అమ్మవార్లకు పుష్పార్చన జరిపి హారతులిచ్చారు. పుష్ప శోభితంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకునే భక్తులతో క్యూ లైన్లు కిటకిటలాడాయి. విశాఖ నగరం తగరపు వలసలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అటవీ ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణంలో నెలవైన పురాతన ఆలయంలో స్వామివారికి అభిషేకాలు పూర్తి చేసిన తరువాత సుగంధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు గోవింద అని స్మరిస్తూ స్వామివారిని సేవించారు. తూర్పుగోదావరి జిల్లా తులిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తులసి దళార్చన విశేషంగా జరిగింది. ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలో కొలువుదీర్చి స్వామివారికి ప్రీతికరమైన తులసి దళాలతో సహస్రనామాల సహితంగా అర్చించారు. తులసి దళాల్ని మాలగా కూర్చి మూలమూర్తికి అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందించారు. సిద్దిపేట జిల్లా వర్గల్లోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో లక్ష పుష్పార్చన లక్ష తులసి దళార్చన ఘనంగా జరిగింది. మార్గశిర మాసం శనివారం సందర్భంగా ఈ వేడుకను భక్తి శ్రద్ధలతో జరిపారు. తరువాత వర్గల్ స్మార్థ వేద పాఠశాల విద్యార్థులు వేద మంత్రాలను పారాయణం చేస్తూ ఉండగా లక్ష తులసి దళార్చన పుష్పార్చనను వేడుకగా నిర్వహించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. మార్గశిర మాసం శనివారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవం జరిపారు. సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. అలాగే మహబూబ్ నగర్ పిల్లలమర్రి రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది. స్వామివారిని దర్శించుకుని భక్తులతో క్యూ లైన్లు కిటకిటలాడాయి. స్వామివారికి మార్గశిర పూజలను విశేషంగా జరిపారు. మనోహరంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస నగర్ లో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వెంకటేశ్వర స్వామివారికి వేడుకగా పూజలు జరిగాయి. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ వెంకటేశ్వరుని సన్నిధులు స్వామివారికి షోడశోపచారాలు పూర్తి చేసి చక్కగా అలంకరించి హారతులిచ్చారు. ప్రకాశం జిల్లా పెదగంజాంలో కొలువైన శ్రీ భావనారాయణ స్వామివారి దేవాలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ప్రాచీన చరిత్రను సొంతం చేసుకుని సమన్నతమైన శిల్పకళతో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి ఆశ్వేజ మాసాన సూర్యకిరణాలు స్వామివారిని స్పృశిస్తాయి. శ్రీ మహావిష్ణువు భావనారాయణ స్వామిగా కొలువైన ఈ ఆలయ విశేషాలు మీకోసం. నమో నారాయణ అను అష్టాక్షరి మంత్రాన్ని స్మరిస్తే లభించే ఫలం అనంతం అపూర్వం. జగద్రక్షకుడైన శ్రీమన్ నారాయణుడి అనుగ్రహ వీచికలు భక్తకోటికి మోక్ష ప్రదాయకం. సకల ప్రాణికోటిని చల్లంగా దీవించే శ్రీ మహావిష్ణువు అఖిల జగత్తుకు ఆపద్బాంధవుడై విలసిల్లుతున్నాడు. ఆ స్వామి కొలువుదీరిన పుణ్య ప్రదేశాలు భక్తజన భాగధేయమై విరాజిల్లుతున్నాయి. అలాంటి విశిష్టతను సంతరించుకున్న ఆలయమే ప్రకాశం జిల్లా పెద్ద గంజాం గ్రామంలో నెలవైన శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం. పురాతన పుణ్యధామంగా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది ఈ ఆలయం. భక్తులకు వరాలను ప్రసాదించే స్వామిగా శ్రీ భావనారాయణ స్వామివారు భాసిల్లుతున్నారు. విశాలమైన ఆలయ ప్రాంగణం, కొబ్బరి చెట్ల రమణీయత నడుమ ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం కొలువై ఉంది. ఆలయంలో అణువణువు ప్రాచీన వైభవాన్ని ఆవిష్కరిస్తూ అలనాటి శిల్ప సౌందర్యంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయంలోకి ప్రవేశించగానే విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు నెలవై ఉంటారు.
చూడ చక్కగా దర్శనమిస్తున్న ముఖ మండపంపై ఆదిశేషుని పడగనీడన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు దర్శనమిస్తారు. ఆ ముందే ముచ్చటైన చక్కటి గోపురంపై దాసభక్త పారాయణుడైన శ్రీ ఆంజనేయుడు దర్శనమిస్తాడు. పురాణ గాథలను తెలిపే మూర్తులు గోపురంపై చక్కగా అమరి ఉంటాయి. ఆలయం ముందు కమల శోభితమైన ధ్వజస్తంభం నారాయణుడి వైభవాన్ని ఎలుగెత్తి చాటుతున్నట్టు కనిపిస్తోంది. ఇక అంతరాలయంలో శ్రీభావ నారాయణ స్వామి వారి దివ్యమంగళ స్వరూపం భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తోంది. ఏటా ఆశ్వయుజ మాసంలో స్వామివారిని సూర్యకిరణాలు అభిషేకించే దృశ్యం మనోహరంగా గోచరిస్తాయి. తొలుత స్వామివారి శ్రీచరణాలు, తరువాత శ్రీ మహాలక్ష్మి కొలువున్న స్వామివారి వక్షస్థలం, ఆపై అపురూప ముగ్ధ మనోహర స్వామివారి వదనంపై ఆదిత్యుని కిరణాలు ప్రసరిస్తాయి. సూర్యకిరణాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి అశేషంగా భక్తులు తరలివస్తారు. స్వామివారి అంతరాలయం పక్కనే లోకపావని శ్రీ మహాలక్ష్మి మంగళప్రదంగా భక్తులకు దర్శనమిస్తారు. మానవోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి, భక్తాగ్రేసరుడైన శ్రీ ఆంజనేయ స్వామి ఉపాలయాల్లో కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. ఏటా భావనారాయణ స్వామివారి ఆలయంలో శరన్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అలాగే ముక్కోటి, సంక్రాంతి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు. గంజాం భావనారాయణ స్వామివారిని దర్శించండి, భవ్యమైన స్వామివారి దివ్యాశిస్సులను అందుకోండి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టిటిడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దుర్గా సప్తాహ అఖండ నామ పారాయణం ఘనంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయ రక్షకుడిగా కొలువు తీరిన శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యకులు గౌరంగబాబు, ఆలయ ఈవో సూర్యకుమారి ఆధ్వర్యంలో దుర్గా సప్తాహ నామ పారాయణం జరిగింది. ఆంజనేయ స్వామి వారికి పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ ఆవరణలో దుర్గమ్మ చిత్రపటాన్ని కొలువు తీర్చి భక్తి ప్రపత్తులతో దుర్గా సప్తాహ అఖండ పారాయణం చేశారు. భక్తులు, ముఖ్యంగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ముగురమ్ముల మూలపుటమ్మ కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. మార్గశిర మాసం షష్ఠి పర్వదినాన నాగేంద్రుని సేవించే భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఇందులో భాగంగా అనంతపురంలోని పలు ఆలయాలతో పాటు జిల్లాలోని హిందూపురం, పెనుగొండ, గుంతకల్లు, రాయదుర్గం, బుక్కరాయ సముద్రం, గుత్తి, సింగనమల, కళ్యాణదుర్గం తదితర ప్రాంతాల్లో నాగదేవతల ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. నాగశిరలకు మహిళలు పవిత్ర జలాలు క్షీరంతో అభిషేకం చేసి పసుపు కుంకుమలు పూలమాలలతో అలంకరించారు. పుట్టకు, నాగుల కట్టకు దారం చుట్టి ప్రదక్షిణలు చేశారు. అలాగే అనంతపురం జిల్లాలోని వివిధ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు ఘనంగా జరిగాయి. షష్ఠిని పురస్కరించుకుని స్వామివారికి ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆపై సర్వాంగ సుందరంగా స్వామివారిని అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. కార్తికేయునికి నిర్వహించిన విశేష సేవలను వందలాది మంది భక్తులు కనులారా గాంచి హరోంహర స్మరణలతో పులకించారు. జిల్లాలోని ఆత్మకూరు
కొల్లూరు మండలం పంపనూరులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంతో పాటు కళ్యాణదుర్గం గుత్తిలోని వివిధ శరవణ భవని ఆలయాల్లో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు స్వామివారి సేవలో తన్మయులయ్యారు. నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీ గంగమ్మ పరమేశ్వరీదేవి ఆలయం సువాసనల కుంకుమార్చనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చల్లని తల్లి భక్తుల కల్పవల్లి శ్రీ గంగమ్మకు అర్చకులు ఉదయాపూర్వమే సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి విశేషంగా అలంకరించారు. త్రిశూలధారిగా మంగళప్రదంగా అనుగ్రహిస్తున్న అమ్మవారి ముందు మహిళలు ప్రణమిల్లి భక్తి శ్రద్దలతో కుంకుమార్చన జరుపుకున్నారు. అమ్మవారిని అర్చిస్తూ భక్తి సంకీర్తను ఆలపించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశాఖపట్నం శివారు ప్రాంతం విశాలాక్షి నగర్లో నెలవైన శ్రీ కోదండ సీతారామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. కోదండ రామాలయానికి అనుబంధంగా అలయారుతున్న శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని ప్రాతకాలమే అభిషేకాది అర్చనలు పూర్తి చేశారు. ఆపై తులసిమాలలు పూలమాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని చక్కగా అలంకరించి కిరీట ధారణ చేసి నివేదనలు హారతులు సమర్పించారు. మకర తోరణంలో మనోహరంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు గోవిందనామ స్మరణలు చేసి తరించారు. ప్రకాశం జిల్లా కనగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సుదర్శన యాగం ఘనంగా జరిగింది. మార్గశిర మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ శ్రీ గోవింద స్వాముల భక్త బృందం ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశాలమైన ఆలయ ఆవరణలో స్వామివారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి వేద మంత్రాలను పారాయణం చేస్తూ సుదర్శన హోమాన్ని జరిపారు. అశేషంగా భక్తులు ఈ క్రతువులో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంధనిలో కొలువైన శ్రీ శక్తి హనుమాన్ ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. వివిధ పలరసాలు సుగంధ ద్రవ్యాలతో రామభక్త హనుమాన్ కు వేడుకగా అభిషేకం చేశారు. సింధూర అర్చన జరిపి తమలపాకులు జిల్లేడు పూలు కనకాంబరాలు చామంతులతో స్వామివారిని చక్కగా అలంకరించి నివేదనలు సమర్పించి కర్పూర హారతులిచ్చారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలోని నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారు విశేష అలంకారంలో భక్తులను చల్లగా అనుగ్రహించారు. మార్గశిర మాసం సందర్భంగా అమ్మవారికి తెల్లవారుజామునే అభిషేకాలు అర్చనలు జరిపి సకల శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తన్మయులయ్యారు. వరంగల్ నగరంలో చారిత్రక క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయం ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశించింది. శిల్పకళా నైపుణ్యంతో విశాలమైన ఆవరణలో భక్తుల ఆరాధ్య నిలయంగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో అమ్మవారికి నిత్య మాస వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ క్రమంలో మాఘశిర మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష అలంకారాలు నివేదనలు సమర్పించారు. భక్తులు జగజ్జనని దివ్యాశీస్సులు అందుకుని ధన్యులయ్యారు. ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద భక్తులు దీపాలు వెలిగించి చల్లని తల్లికి నివేదించారు. అలాగే వరంగల్లో ప్రతి రెండేళ్లకోసారి అత్యంత ఘనంగా జరిగే సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నుంచి 4 రోజుల పాటు జరగనుంది. ఈ నేపథ్యంలో సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునే భక్తులతో ఈ ప్రాంతం సందడిగా కనువిందు చేస్తోంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లకు బెల్లం సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతిదేవికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. మార్గశిర మాసం శుక్రవారం సందర్భంగా చక్కని తల్లి అలమేలు మంగమ్మకు అర్చకులు పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక ఇటు రవీంద్ర భారతిలోని కళావేదికపై పూరిక్షేత్రంలో జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన గోవర్ధన పీఠం పీఠాధీశ్వరులు శ్రీ నిశ్చలానంద సరస్వతి స్వామి గురువందన కార్యక్రమం భక్తులస భరితంగా జరిగింది. మార్గశిర మాసం శుక్రవారం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలలో అమ్మవార్లకు విశేష పూజలు హోమాలు అభిషేకాలు దీపార్చనలు కన్నుల పండుగగా జరిగాయి. భక్తులు ఆలయాలలో బారులు తీరి అమ్మవార్లను శరణు వేడి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఆధ్యాత్మిక దృశ్య మాలిక మీకోసం. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని పురాతన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి తిరుచుట్టు ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా గర్భాలయంలో శ్రీ వాసవిదేవికి ప్రత్యేక అలంకరణతో విశేష ఆరాధనలు జరిగాయి. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకపై వేంచేంపు చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా శ్రీ వాసవిదేవి తిరుచుట్టు ఉత్సవం కోలాహలంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అదేవిధంగా కడప నగరంలోని అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి పల్లంకి సేవ నయన మనోహరంగా జరిగింది. ముందుగా నిత్య కైంకర్యాలు పూర్తి చేసిన పిదప అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి ఆలయ ప్రదక్షిణగా పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారి పల్లకి సేవను వీక్షించి పరవశించారు. తూర్పు గోదావరి జిల్లా తునిలోని తపోవనం శ్రీ సచితానంద ఆశ్రమంలో శ్రీ రాజరాజేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు అమ్మవారి సన్నిధిలో వేద పఠనం చేశారు. అనంతరం అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. చిత్తూరు శివార్లలోని దొడ్డిపల్లెలో కొలువుతీరిన సప్తమాతృకల ఆలయం దీపకాంతులతో మెరిసింది. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే అమ్మవార్ల సన్నిధిలో సామూహిక దీపార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవార్లను విశేష అలంకరణలో వేంచేపు చేసి పలు రకాల పుష్పాలు పండ్లను నివేదనలుగా సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లక్ష దీపాలను భక్తులు భక్తి ప్రపత్తులతో వెలిగించి సప్తమాతృకల ఆశీస్సులు అందుకున్నారు. ఇటు శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ నింబుజాదేవి ఆలయంలో మార్గశిర శుక్రవార పూజలు వైభవపేతంగా జరిగాయి. అమ్మవారిని నిమ్మకాయల మాల పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం సాయం సంధ్యా సమయంలో శ్రీ నింబుజాదేవి మహామంగళ నీరాజన సమర్పణ కార్యక్రమం ఆద్యంతం భక్తరసభరితంగా సాగింది. అలాగే అనంతపురం పాత ఊరిలో నెలవైన శ్రీ రేణుకవెల్లమ్మ ఆలయంలో శుక్రవార పూజలు వేడుకగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ రేణుకాదేవిని వెండి కవచం, వివిధ రకాల ఆయుధాలు, పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. నెల్లూరు జిల్లా సైదాపురం శ్రీ బాలాత్రిపుర సుందరి ఆలయంలో అమ్మవారికి సహస్ర నామార్చన జరిగింది. మహిళలు భక్తి ప్రపత్తులతో అమ్మవారి అర్చనాది హోమాలలో పాల్గొని మంగళప్రదాయని దీవెనలు అందుకున్నారు. అదేవిధంగా కొలితోటలు వేంచేసిన శ్రీ చెంచులక్ష్మి సమేత విష్ణుమూర్తి దేవాలయంలో శుక్రవార పూజలు వేడుకగా జరిగాయి. భక్తులు పిల్లాపాపలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని శ్రీ చెంచులక్ష్మీదేవికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం కలకలలాడింది. తిరుమల తిరుపతిలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాగనీరాజన వేదికపై శనివారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. న్యూఢిల్లీకి చెందిన గురు పద్మశ్రీ వి జయరామారావు బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం వీక్షకులకు నేత్రానందాన్ని కలిగించింది. ఇక తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సద్గురు త్యాగరాజస్వామి 251 జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుపతికి చెందిన శ్రీ త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకలలో చివరి రోజైన శనివారం సాయంత్రం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. హైదరాబాద్ బ్రదర్స్ డి రాఘవాచారి, డి శేషాచార్యులకు సప్తగిరి సంగీత విద్వమణి అవార్డును నిర్వాహకులు బహుకరించి ఘనంగా సత్కరించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 69,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.